నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దొచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్, నమస్తే సార్. సార్, నేను అసెంబ్లీలో ఎంతో చూడముచ్చటగా జగన్ గారు, రఘురామకృష్ణరాజు గారు భుజం మీద చేసుకో మాట్లాడుకోవడం జరిగింది. అంటే బయట టీడీపీ కానీ లేకపోతే జనసేన కార్యకర్తలు ఏమనుకుంటున్నారంటే మరలా రఘురామకృష్ణరాజు వైసీపీలోకి చేరబోతున్నారా అనే ఒక ఊహాగానాలు ఉన్నారు. సో దీని మీద మీ అభిప్రాయం అండి. రఘురామకృష్ణరాజు గారు భుజాల మీద చేతులు వేసుకోవాలి, అంటే చేయి చేయి కలుపుకొని మాట్లాడుకున్నారు, షేక్ హ్యాండ్ లాగా. మరి భుజాల మీద అని మీరు అంటున్నారు, భుజాల మీద అనేది అది వేరే భావం వస్తుంది, బాగా మిత్రులు ఉండే వాళ్ళకి అలా ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే, ఏ రఘురామకృష్ణరాజు గారు మొన్న గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, అటువంటి వ్యక్తి సిఐడి వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు. సిఐడి వాళ్ళు తనని ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా చిత్రహింసలు పెట్టారు, చాలా అరెస్ట్ చేశారు, చాలా పక్క రాష్ట్రాలు ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయకుండా ఇక్కడికి వచ్చి చేశారు అని రకరకాలుగా మనం వార్తలు చూసాం. సో అది రీసెంట్గా దాని కారకులు ఎవరు, ఎవరు ఆదేశిస్తే ఇలా చేశారు అని దాని మీద ఆ సిఐడి బాస్ మీద జగన్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆయన కేసు పెట్టడం జరిగింది. సో అట్లా అంత పెట్టి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు, షటైర్లు, ఆయన సొంత ఛానల్లో వ్యంగ్యాస్త్రాలు సంధించే RRR గారు, రఘురామకృష్ణం రాజు గారు, వీళ్ళు జగన్ని పలకరించడం ఏంటా అనేది చాలా సందేహం వచ్చింది. వచ్చిన తర్వాత మేబీ సిఐడి విషయాలు కానీ లేదంటే జనరల్గా ఒక కుచల సమాచారాలు మాట్లాడుకున్నారా అని సందేహం వచ్చింది. ఎందుకంటే ఈయన నవ్వుతున్నాడు, ఆయన నవ్వు మాట్లాడారు, ఆ ఫోటో అయితే చూశాను నేను. సో ఇవాళ రఘురామకృష్ణ గారు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, మీరు ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవాలి, మీరు రావాలి అసెంబ్లీకి, వచ్చి మీ నిరసన తెలియజేయాలి, మీ వాయిస్ వినిపించాలి అన్నట్టుకు మాట్లాడాను అన్నట్టుగా చెప్పారు. మేబీ ఆయన కూడా వ్యంగ్యంగా వెటకారం కూడా అని ఉండొచ్చు. 11 మంది ఉంటే ఆయన ఏమంత ధైర్యంగా రాగలుగుతాడో, ఆయన మైక్ ఎవరిస్తారు, ప్రతిపక్ష హోడా కూడా లేదు. బట్ రఘురామకృష్ణరాజు గారు అలా మాట్లాడారని స్టేట్మెంట్ ఇవ్వడం అనే విషయం పక్కన పెడితే, రాజకీయ నాయకుడు అంటే అలాగే ఉండాలబ్బా. వెనక కత్తులు దూసుకున్నా, ఆడి మీదకి పీకల వరకు కోపం ఉన్నా, వీళ్ళు బయట కనబడడం మాత్రం నమస్కారం అండి, బాగున్నారా, ఏంటి సంగతి, చిక్కిపోయారు, ఇలాగే మాట్లాడారు, ఇదే రాజకీయం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి లాగా చంద్రబాబు నాయుడు ముఖం చూడను, ఆయన అక్కడ కనబడితే నేను వెళ్ళను, ఆయన ఉంటాడు స్పీకర్గా ఆయన పాత్ర ఉంటాడు ఆయన ముఖం చూడను, ఇవి కాదు, చాలా జరుగుతుంటాయి. అవన్నీ పట్టించుకోకుండా రాజకీయ దృక్పథంతో వెళ్ళి, వీడికి నాకు పర్సనల్ గ్రెడ్జెస్ లేవు, కేవలం ప్రజల కోసం చేసే పరిపాలనలో, ప్రజల కోసం జరిగే ప్లాన్స్లో, పథకాల్లో లోటుపాట్లు, హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తారు. ఆ విమర్శ కూడా ప్రజలకి సంబంధించిన పథకాల కోసం, ప్రజలకు సంబంధించిన వాడి యొక్క కొన్ని మౌలిక సదుపాయాల కోసమే తప్ప వ్యక్తిగతం అయితే కాదు కదా. అది మైండ్లో ఉంటే ఎవరు తీసుకోరు. అది మైండ్లో పెట్టుకొని ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి వాడు 3 పిల్లలు చేసుకున్నాడు, 4వ పిల్లం ఎవరో తెలియదు, లేదంటే బిడ్డను కన్నాడు కానీ ఎవరితో కన్నాడు, ఇట్లాంటి మాట్లాడకూడదు, చాలా తప్పది. సో రఘురామకృష్ణరాజు మంచి ఎంటర్ప్రీనర్తో పాటు, మంచి బిజినెస్ మ్యాన్తో పాటు మంచి పొలిటీషియన్ను కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఈయనకి ఈయనగా పలకరించాల్సిన అవసరం లేదు. ఆయన స్టేచర్కి రఘురామకృష్ణరాజు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన చాలా వేల కోట్లకి అధిపతి, పైగా ప్రజాప్రతినిధి. మరి అటువంటి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారితో చాలా చనువుగా ఉండే వ్యక్తి, ఆ దృక్పథంతోనే, ఆహ్వానంతోనే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడము, నసాబ్ నుంచి ఎంపీ అవ్వడం అన్నీ జరిగాయి. మరి తరగా ఆయనకి ప్రభుత్వం నుంచి ఉన్న వ్యతిరేకత అవ్వచ్చు, ప్రభుత్వంలో ఉండకాల పథకాలు అవ్వచ్చు, ఆయన బాహాటంగానే విమర్శించడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ అయిపోయింది. సో అలా విమర్శించినప్పుడు పిలిచి ఏంటి, ఏం ప్రాబ్లం ఏంటి, మాట్లాడుకోవాలి. కానీ ఆడవాడు మాట్లాడే, బాబు ఆడికి సెంటర్ చేయండి, ఆయన టార్గెట్ చేయండి, ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి అని అంటే ఆడు ఇంకా శత్రువు అయిపోతాడు, ఆడు కసి పెంచుకుంటాడు నీ మీద, అది కాదు కదా. పిలిచి మాట్లాడండి, ఎందుకు మీరు ఇలా మాట్లాడాల్సి వస్తుంది, ఏమైంది మీకు, నిన్నటి వరకు ఎంత అమ్మానంగా ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని మాట్లాడాలి. రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక అడుగు ముందుకేసి, సో ఎలాగున్న పలక తప్పే ఉంది. అలాగే ఇప్పుడు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా బాహాటంగా బహిర్గతం చాలా విమర్శలు చేసుకునేవారు. బట్ లాబీలో కనబడేటప్పుడు నమస్కారం బాబు గారు అంటే నమస్కారం రెడ్డి గారు అని, అది కదా ఫ్రెండ్షిప్, అది కదా రాజకీయం. ఒకప్పుడు ఎలా ఉండేవంటే, గవర్నమెంట్ ఏదున్నా కానీ అటు ప్రతిపక్ష నేతకి పనులు జరిగేవి, ఇటు అధికార పక్షం వాడికి పనులు జరిగేవి. అందుకే కదా నీకు గుర్తుందో చిన్నప్పుడు ఎక్కువ డైలాగ్ ఏ మనమే పిచ్చోళ్ళరా, వాళ్ళు ఒకటేరా అని అంటారుగా, అది ఉండేది. అలా ఉన్నప్పుడు పోనీ వాళ్ళలో వాళ్ళు పని చేయించుకున్నా ప్రజలకు ఇబ్బంది లేదు కదా. ఈయన ఒక పథకం పెట్టాడు, వీడు వచ్చి తీసేస్తాడు, వీడు ఒక పథకం పెట్టాడు, వీడు వచ్చి ఈ పథకం తీసేస్తాడు, అల్టిమేట్గా సఫర్ అయ్యేది ప్రజలేగా.
ఒకడు రోడ్డు వేసాడు, చంద్రబాబు నాయుడు రోడ్డు వేసాడు, ఈ రోడ్డు మీద నడడం తవ్వేయడం, తవ్వితే ఎవడో నష్టం, నువ్వే ఇబ్బంది పడతావు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పెట్టారు, తీసేసి వైఎస్ఆర్ యూనివర్సిటీ, ఏంటి అట్లా? అది కాదు రాజకీయం. సో అలాంటి సందర్భాల్లో ట్రిపుల్ఆర్ గారు కలిసి మాట్లాడి చెప్పారంట, ఇవన్నీ కాదు, గెలిపోవటంలో సహజం అనే రీతిలో మీరు రావాలి, మీ వాయిస్ మీరు వినిపించండి, హుందాగా ఉండని వేసుకోండి అన్నట్టు చెప్పాడు. మరి మొత్తానికి మీరందరూ అందులోకి వెళ్ళిపోతారని ఆలోచిస్తున్నారే? అంటే ఇంకోటి సార్, బూతులు వరకు ఒక పరిధి అయితే ఆయన్ని గుంటూరు స్టేషన్లో కాళ్ళ మీద కొట్టించి వాతలు వచ్చేలాగా మరీ ఆ విధంగా టూ మచ్ టార్చర్ పెట్టారు, అయినా సరే రవిరామకృష్ణరాజు హుందాగా నవ్వుతా వెళ్ళి పలకరించండి, దాన్ని ఏ విధంగా తీసుకోవాలంటే, అయినప్పటికీ ఈయన ఏం చేశాడు, ఒరే నేనరా పొలిటీషియన్ని, ఇప్పుడు ఆయన మార్కులు కొట్టేశాడుగా, ఎలా మార్కులు కొట్టాడు, అంత హింసించిన ఆయన కూడా ఆయన వెళ్ళి ఎదురెళ్ళి పలకరించాడు, అబ్బా రఘురామకృష్ణరాజు గారు అంత మంచివాళ్ళరా. సీతమ్మకెట్లో సిరిమల్లి చెట్టు సినిమా చూసారా, అందులో ప్రకాష్ రాజు వాడు అమ్మో ఇడు వస్తే మళ్ళీ పలకరిస్తాడు అని సైడ్ వెళ్ళిపోతాడు, పిలిచి మరీ పలకరిస్తాడు, తర్వాత అబ్బా ఇడు అంత మంచివాడు అందరినీ చక్కగా పలకరిస్తాడు రా, అది కదా అక్కడ ఆయన మార్కులు కొట్టేశాడు. ఈయనకి ఇంకేమనుకుంటారు, తిరిగి ఈయనదే అప్పర్ హ్యాండ్ ఎవరిది, ట్రిపుల్ఆర్ గారిది, జగన్ ఒక మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని నేను తిరిగి క్లాస్ పీకాను, ఎందుకురా నీకు ఆ పవర్స్, నువ్వు రా ఆఫీస్ అసెంబ్లీకి రా, చక్కగా ఉండు, నీ ప్రతిపక్షంగా ఉండు, లేదా ప్రజల తరపు నీ వాయిస్ వినిపించు అని చెప్పాను నేను అని చెప్పుకోవడానుకుంటారు కదా దీనికి, అప్పుడు అప్పర్ హ్యాండ్ ఎవరు చెప్పండి, అది కదా రాజకీయం. అందుకు రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి చాలా అటెన్షన్ ఉంటాడు, ఆయన బయట ఉన్నప్పుడు కూడా ఆయన వైపు ఎక్కువగా మీడియా వాళ్ళకి కూడా ఫోకస్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో ఆయన వైపు తరం చేసుకున్నాడు అటెన్షన్ అంతా కూడా. ఇప్పుడు ఏమైంది, తిరిగి జగన్కి ఆయన క్లాస్ పీకినట్టు అయింది. ఇట్లాంటి గెలిపోవటం సహజం అబ్బా, మీరు రాండి, మీరు రండి, మీరు మన ప్రజలు ఇబ్బందులు ఉంటే, కూటమి ప్రభుత్వం ప్రాబ్లమ్స్ ఉంటే మీరు తెలియజెప్పండి అన్నట్టు కూడా చెప్పుండొచ్చు కదా, అక్కడ ఏంది అప్పర్ హ్యాండ్ కదా. సో అది తెలివి, అది రాజకీయం. అదే కానీ వాడు వాడు ఉన్నాడు కదా అడవి చూడకుండా వెళ్ళిపోవడం, ఇట్లా ముఖం చాటేసుకు వెళ్ళిపోవడం కాదు. అసలు మీకు ఇంకో సినిమాలో కూడా ఇది ఎగ్జాంపుల్ చెప్తాను, ఛత్రపతి సినిమాలో వాడిని ఫుల్గా రెచ్చగొట్టించి వచ్చే అధిష్టానం పెద్దని విడిచి కొట్టించేలా చేస్తాడు. అక్కడ కొట్టింది ఎవరు, వాడు కొట్టించేలా చేసింది ఎవరు, కోట శ్రీనివాసరావు. అప్పుడు చెవి దగ్గరికి వెళ్ళి చెప్తాడు కదా, మీకు రాజకీయం రాదురా, రౌడీజం వేరు, రాజకీయం వేరు, ఆవేశపడిపోతే పనులు అవ్వు అని చెప్తాడు. సో ఇక్కడ కూడా ట్రిపుల్ఆర్ గారు ఆ పరంగా ఈయన్నే అప్పర్ హ్యాండ్లాగా ఉండి ఆయన క్లాస్ ఇవ్వడం కూడా ఉన్నట్టు ఉంటుంది కదా, జరిగే పని కాదు, జరగదు. ఎందుకంటే దానికి కూడా ఆయన నరసాపురం ఎంపీకి ముందు ఫిక్స్ అయ్యిందన్నారు, తర్వాత ఏం జరిగిందో తెలియదు, లాస్ట్ మినిట్లో బాబు గారు చెప్పి సజెస్ట్ చేసి ఉండి ప్లేస్ని ఈయనకి కేటాయించారు, ఇన్ని చూసాం కాబట్టి అట్లా వెళ్తారని నేను అనుకోవట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.